పేదోడి సొంతింటి కల వైఎస్ జగనన్న పాలనలో సాకారమైందని తిరువూరు ఎమ్మెల్యే కొకిలిగడ్డ రక్షణ నిధి కొనియాడారు. వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రక్షణ నిధి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇళ్ల స్థలాలు రాని వారు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ శ్యామ్ మోహన్, తహసీల్దార్ ఎస్ నరసింహరావు, ఎంపీడీఓ బాల వెంకటేశ్వరరావు, ఏపీఓ మున్ని, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ సీలం నాగనర్సిరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి యరమల రామచంద్రరెడ్డి, పీఐసీ చైర్మన్ మల్లెల రవి, కొమిరెడ్డిపల్లి గ్రామ కన్వీనర్ మారేపోగు శ్రీను, ప్రకాష్రావు, గోపాలరావు, పుల్లయ్య, నాగేశ్వరరావు, వెంకటేష్, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా మరి కొమిరెడ్డిపల్లిలో నాయకులు కానీ, మరి కార్యక్రమం చేసిన మహిళా తల్లులు కానీ, మరి వేదిక మీద ఉన్నటువంటి సభ అధ్యక్షులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పిఎస్ అధ్యక్షులు జిల్లా నాయకులు రవి గారు, మరి గద్దె అంజయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి యూత్ లీడర్ రామచంద్రరెడ్డి గారు, మరి గ్రామ నాయకులకి రెండు గ్రామాలు కూడా మరి రెండు గ్రామాల నాయకులకి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరుపిన నమస్కారాలు. మీ అందరూ కూడా ఇప్పటి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలోనే సొంతింటికి కల నెరవేరినటువంటి కార్యక్రమం ఈరోజు, ఎందుకంటే గతంలో చాలా మంది ఎక్కడో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎక్కడో చూపించుకున్నాను ఇచ్చింది. ఎక్కడైతే పట్టా ఇస్తున్నామో ఆ పట్టాలోకి వెళ్ళి మీ భూమిగా ఈరోజు ఆ డాక్యుమెంట్ ఇస్తూ ఉన్నాం. మన ఎంఆర్ఓ గారు మేము కలిసి మీ ఈరోజు ఆ పట్టాలో ఈరోజు నుంచి కూడా మీరే ఆ భూమి ఎప్పుడైనా మీరు ఆ పట్ట ఫ్లాట్ నెంబర్ కానీ ఆ పట్టా నెంబర్ కానీ చూసుకుని దాంట్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇవాళ నుంచి కూడా ఆ ప్లాట్ మీదుగా భావించి మీరు ఏదైనా వచ్చి చూసుకుని వెళ్ళక కూడా అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇప్పుడు మొట్టమొదటి కూడా ఎందుకంటే టీడీపీ టైంలో 2 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాలు ఆపేసారు వాళ్ళు, ఓటర్లకు కుదరక ఓటర్లు కుదరక ఆ రోజు అయిపోవాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు మండల నాయకులు కానీ ఇక్కడ ఉన్న గ్రామ నాయకులు టీడీపీ వాళ్ళు ఆ రోజున కావాలని ఒకరి మీద ఒకరు వదంతులు వేసుకుని నాకు పెత్తనం కావాలి నాకు కావాలని కూడా ఆపేయడం జరిగింది. అయినప్పుడు కూడా రాజీ చేసి ఆ రోడ్డు స్టార్ట్ చేయడం మొదలైంది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆ రోడ్డు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి ఇట్లా ఆగిపోయిన రోడ్డుని మళ్ళీ పరిశీలించాలని, తప్పకుండా రోడ్డు ఆశాలు కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాలు కూడా అందుగా ఇదిగోని మోసం చేస్తూ ఎలక్షన్ ముందు డబ్బులు ఇవ్వకుండా కురప చేసి 5 ఏళ్ళు ఇవ్వకుండా మళ్ళీ వచ్చేస్తారని కూడా మరి మోసపూర్వక హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి అన్ని కూడా అబద్ధమే. మరి వైసీపీ ఆదరించారు దానిలో భాగంగానే ఇళ్ళు ఎవరైతే రూపాయి వేసినటువంటి ఇల్లు కానీ అసలు ఆన్లైన్ లో ఇల్లు కానీ బిల్లు కానీ ఇల్లు అన్ని కూడా మన ప్రభుత్వం ఇప్పటికే డీఈ గారు ఇక్కడే ఉన్నారు, హౌసింగ్ డీఈ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఎఫ్ఎస్ ఎన్నికటే తాబూరు కానీ మరి హౌసింగ్ ప్రాబ్లం లేకుండా